రాబోయే లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఎమ్మెల్సీ కవితను ఈడీ అక్రమంగా అరెస్టు చేసిందని సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్మన్ రోజా శర్మ ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా కవితను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన సభకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే కవితను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తున్న జడ్పీ చైర్మన్ రోజా శర్మతో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. గత సంవత్సరం ఇదే మార్చి నెలలో ఈడీ కవితకు లిక్కర్ స్కామ్లో నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం పాటు కాలయాపన చేస్తూ నోటీసులు ఇచ్చుకుంటూ వచ్చి సడన్గా నిన్న సాయంత్రం కవితను అరెస్ట్ చేయడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు భారీగా రోడ్డుపైకి రావడం జరిగింది. నిరసన తెలుపుతున్నారు. ఇదే అంశంపై జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ మనతో ఉన్నారు. మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈడీ కవిత ఇది ప్రయత్నపూర్వకంగానే చేయడం జరిగింది. ఈరోజు రేపు సెలవులు ఉన్నాయి కనుకనే చూసి వాళ్ళు టయాన్ని చూసి నిన్న శుక్రవారం సాయంత్రం 6 గంటల తర్వాత అరెస్టు చేయడం జరిగింది. మీరు అన్నట్టు ఈ లిక్కర్ స్కామ్ విషయం గత సంవత్సరం నుంచి 2 ఏళ్ల నుంచి కూడా జరుగుతుంది. వాళ్ళు టైం చూసి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈరోజు మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అరెస్టు చేయడం జరిగింది. అంటే లిక్కర్ స్కామ్కు కవితకు ఎలాంటి సంబంధం లేదు, కక్షపూరితంగానే కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందని చెప్తారా? తప్పకుండా వాళ్ళు ఇన్ని రోజులు లేని ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఈరోజు వస్తుందని తెలిసే కంటే ఒకరోజు ముందే అరెస్టు చేశారు. దానికి 2 రోజులు సెలవులు కూడా, రేపు సండే, ఈరోజు సాటర్డే, ఈ 2 సెలవులను చూసుకొని వాళ్ళు కావలసుకొని టయాన్ని చూసి దెబ్బ కొట్టే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా, ముఖ్యంగా మహిళా నాయకుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక్కడ మా బీఆర్ఎస్ శ్రేణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, మానసికంగా దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎందుకు అంటే కక్షపూరితంగా కేవలం రాజకీయ లబ్ధి కోసమే కవితను అరెస్టు చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ నోటీసులు ఇచ్చుకుంటూ వచ్చి ఏ నోటీసుకైనా శాంతియుతంగా సమాధానం చెప్పేందుకు కవిత సిద్ధంగా ఉన్నప్పటికీ నిన్న వరుసగా 2 రోజులు సెలవు రావడంతో అదును చూసి కవితను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కేవలం కక్షపూరిత అరెస్టే. ఇది కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగమే అని చెప్పేసి జడ్పీ చైర్పర్సన్ రోజా రాజకీయ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజాబాబు, S6 న్యూస్, సిద్దిపేట్.